వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగటానికి చేయవలసిన పూజల గురించి చెప్పబోయే ముందు కొన్ని వాస్తవ పరిస్థితులు, మానవ ప్రయత్నాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం మార్చలేని పరిస్థితులను ఆమోదించడం, మార్చగలిగిన పరిస్థితులను ధైర్యంగా మార్చడం, ఏవి మార్చగలమో ఏవి మార్చలేమో తెలుసుకునే వివేకం కలిగి ఉండటం, ఇవి వ్యక్తిగత జీవితంలోనైనా వృత్తి జీవితంలోనైనా ఆనందం, విజయం సాధించడానికి మార్గాలు. రోజువారీ జీవితంలో జీవనోపాధికి, వినోదానికి మనం సమయం వెచ్చించినట్లే ప్రతిరోజు శ్రద్ధ ఆసక్తులతో కొత్త విషయాలు కొన్నైనా నేర్చుకోవాలి. అప్పుడే జీవితంలో ఎదుగు బొదుగు ఉంటుంది. అంతేకాని యాంత్రికంగా దేవాలయాలకు వెళ్ళి ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు మొక్కుబడిగా అర్చనా అభిషేకం చేయించినంత మాత్రాన ఏ విధమైన ప్రయోజనం ఉండదు. మన ఆలోచనలే మన జీవితం అనే తొలిపాఠం ఎవరైనా ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. పూజల వలన అంతరంగం పరిశుద్ధమవుతుంది, తద్వారా ఆలోచనలు తేజోవంతమవుతాయి. గత 50 సంవత్సరాలలో మరీ ముఖ్యంగా ఒక 3 దశాబ్దాల నుండి మానవ సమాజంలో పెను మార్పులు సంభవించాయి. జనాభా పెరుగుదలతో పాటు సాంకేతిక ప్రగతి శరవేగంతో అభివృద్ధి చెంది అరచేతిలో వైకుంఠం స్మార్ట్ ఫోన్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. వృత్తి వ్యాపారాలలో అవకాశాలు బాగా పెరగడంతో పాటు పోటీ కూడా అంతకు పదింతలు పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఒడిదుడుకులు అనేది సర్వసాధారణ విషయంగా అందరూ గుర్తించాలి. అదేదో నెత్తిమీద పిడుగుపడ్డట్టుగా భావించక ఒడిదుడుకులను నిబ్బరంగా ఎదుర్కోవటం అభ్యాసం చెయ్యాలి. అయినా అన్నీ సజావుగా వాటంతటవి జరిగిపోతుంటే జీవితం చప్పగా ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు మీ ప్రతిభా పాటవాలతో వాటిని అధిగమించితే కదా మీకు తృప్తి లభించేది. మరీ విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు గురువులైన జ్యోతిష్కులను సంప్రదించాలి. 50 సంవత్సరాల క్రితం జీవనోపాధికి వృత్తి అంటే జీవితాంతం ఏదో ఒకటి ఉండేది, కానీ ఇక మీదట అలా కుదరకపోవచ్చు. మారుతున్న పరిస్థితులను బట్టి కొత్త కొత్త విద్యలను నేర్చుకోవటం, సమాజంలోని కొత్త అవసరాలకు తగినట్టుగా తాము సేవలు అందించగల నేర్పు ఓర్పు ఖచ్చితంగా కావాలి. దైవ పూజ కూడా ఓర్పుతో పనిచేసేవారికే ఫలిస్తుంది. ఇప్పుడు చేయవలసిన శాంతి పూజల గురించి చెబుతాను. ఇలా చేయండి. మీ ఇంట్లో లక్ష్మీనారాయణుల విగ్రహ ప్రతిష్ఠ చేసి 40 రోజులు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ముందుగా పూజారిని మాట్లాడుకోండి. పురోహితుణ్ణి ఇంటికి తీసుకురండి. ఇబ్బంది లేని వసతిగా ఉన్న ప్రదేశం మీ ఇంట్లో వారికి చూపించండి. కావలసిన సమస్త పూజా సామాను ఆయన పట్టిక ఇస్తారు. లక్ష్మీనారాయణుల వెండి ప్రతిమలు చిన్నవి, వాటిని ఉంచటానికి సింహాసనం, అభిషేకం చేయటానికి చిన్న వెండి పళ్ళెం, పీఠం ఏర్పరచడానికి పీటలు లగాయితు పూజారి గారు రాసి ఇచ్చిన పట్టీలోని పళ్ళు, పూలు, తమలపాకులు, ఒక్కలు, పసుపు, కుంకుమ, గంధం, అగరొత్తులు, టెంకాయలు, కలసం చెంబులు, రవికి గుడ్డలు వగైరా సమస్తము సమకూర్చుకోవాలి. మీ నక్షత్రం చెప్పండి. మీ నక్షత్రం రోజు వరకు ఆగి కాలయాపన చేయనవసరం లేదు. సంపత్తారా, క్షేమతారా, సాధనతారా, మిత్రతారా, పరమమిత్రతారా చూసుకుని మీ వీలును బట్టి విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించుకోండి. మొదటి రోజు ఇంటి ప్రధాన గుమ్మానికి మామిడి తోరణం పూలదండలతో అలంకరించండి. ఆ తర్వాత ఈ 40 రోజుల్లో వచ్చే ప్రతి శుక్రవారం రోజున పాత దండలు తీసివేసి కొత్త దండలతో అలంకరించండి. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు లగాయితు నిత్యము లక్ష్మీనారాయణ ప్రతిమలను ఆవు పాలతో, పళ్ళరసాలతో, నారికేళ జలంతో, గంధం, తేనె, పంచామృతాలతో అభిషేకాలు చేసి శాస్త్రోక్తంగా పూజ చేయాలి. అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. అటు పిమ్మట విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. పూజారి గారు చేస్తూ మీ దంపతుల చేత చేయిస్తారు. ఆ విధంగా 40 రోజులు చేశాక చివరి రోజు నారాయణ యాగం జరిపించాలి. మీ పూజారి గారు ఇందు నిమిత్తం మరో 2 అనుభవజ్ఞులైన పండితులను సహాయంగా తీసుకుంటారు. మీ ఆసక్తి అవసరాన్ని బట్టి 10 మందిని పిలిచి భోజనాలు పెట్టాలి. ఆ తర్వాత ఈ విగ్రహాలను మీ పూజామందిరంలో పెట్టుకుని నిత్య అభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం మీరు స్వయంగా చేసుకోవచ్చును. ఈ 40 రోజులు క్రమశిక్షణతో సూర్యోదయానికి ముందే ఇల్లంతా శుభ్రం చేసుకుని, స్నానాదులు ముగించుకుని పూజకు సిద్ధంగా ఉండాలి. సుమారు 1 గంట సమయం పడుతుంది కావున మీ సౌకర్యాన్ని బట్టి ఉదయం 6 గంటలకు మీరు సిద్ధంగా ఉంటే పూజారి గారి సమ్మతితో 7 గంటలకు పూజ పూర్తవుతుంది. ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే పూజ ప్రారంభించే సమయానికి ఇంట్లోని ఇతర సభ్యులు అందరూ స్నానాదులు ముగించుకుని సిద్ధంగా ఉండాలి. పూజలో కూర్చొనకపోయినా స్నానాదులు ముగించి సిద్ధంగా ఉండటం తప్పనిసరి. పేషెంట్లు, వృద్ధులకు పట్టింపు లేదు. పూజానంతరం ఇంటిల్లపాది పూజా ప్రసాదాలు తీసుకోవాలి. గుర్తుంచుకోండి, పూజారికి ప్రతినిత్యము సమమైన దక్షిణ ఇచ్చి
మీ దంపతుల ఆశీర్వాదం తీసుకోండి. చివరి రోజు వారితో ముందుగా మాట్లాడుకున్న విధంగా దక్షిణతో పాటు సమృద్ధిగా బియ్యం, కూరగాయలు, పాలు, పళ్ళు మొదలైన వాటితో పాటు వారికి బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 40 రోజులు నియమనిష్ఠులతో ఉండండి. ఒంటిపోట భోజనం, మద్యమాసాదాలకు దూరంగా ఉండటం, ఏకశయనం, మితభాషణ తప్పనిసరి. ఈ లక్ష్మీనారాయణ విగ్రహ ప్రతిష్ఠ చేసి 40 రోజులు విష్ణు సహస్రనామ పారాయణం చేసి నారాయణ యాగం జరిపించాక మీ జీవితంలోనే ఇది గొప్ప శుభారంభమవుతుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో మీ వ్యాపారంలో ఒడిదుడుకులు తొలగిపోయి ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మీరు ఆశిస్తున్న శుభకార్యాలు జరుగుతాయి.